అశేష ఆహా తెలుగు కృపా టీవీ ఛానల్ చూస్తున్న పరీక్ష మహాశయులందరికీ కూడా మా విన్నపం. అవునండి. ఇప్పుడు మేము ఓహో సంసన్ అండ్ డెలీలా అనే బైబిల్ కథను బుర్రకథ రూపంలో మీకు అందిస్తున్నాం. అవునండి. మరి ప్రతి వారు కూడా ఈ కథను విని మరి మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించి అవునండి మరి దేవుని కృపలో దేవుని సేవలో మేము ముందు కొనసాగడానికి మీ అందరి ఆశీస్సులు మాకు అందించాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ మరి ముందుగా మరి కృపా టీవీ నడిపిస్తున్న యాజమాన్యం వారికి అవునండి మరి ముఖ్యంగా అమ్మగారికి మరి సహోదరులు కేఎల్ జీవజలం అయ్య గారికి మా హృదయపూర్వక కళాభందాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్ష మహాశయులందరూ కూడా అందిస్తున్నామని సంతోషిస్తూ మరి సంసోన్ సింహబలుడు పార్ట్ టూ సంసోన్ అను ఢిల్లీలోనే కథను ఈ నవలు మీకు అందిస్తున్నాం. మరి ప్రధాన కథకులు పిల్లి దామోదర్ రావు మరి వంతలు మరి తాళ భూషణం మరి రైట్ సైడ్ వంత మరి పొద్దుడూరి చౌదరి మరి అదే డోలక్ ఆర్టిస్ట్ గా బోరుగు కృపాదనం గారు మీ కార్యక్రమం మీకు అందిస్తున్నారు. కనుక ఇప్పుడు సంసోన్ యొక్క చరిత్ర సంసోన్ ఢిల్లీల సింహములుడని కథను మీ ముందు చూద్దాం. సకల చరాచర సంరక్షక ఈదుగాన మొనరింతుమయా సోదర సంసోన్ చరితము వేణుల విందుగను ఓహో వినరా సోదర సంసోన్ చరితము వేణుల విందుగను దేవదేవుడుగు యోహ
భోగేముని క్షేమనంత పొంది ఏయో జాతి ప్రియులను ఉద్ధరించగాను అన్యాయాధిపతిగా దేవదేవుడే నియమించను నాడే ఇస్రాయేలు ఫిలిస్తీనీ చేతులు పడరాని పాటలు పడి కష్టాలు కడలకు మిగిలిపోతున్న రోజుల్లో ఓహో వారి ప్రార్థన విన్న దేవుడు వారిలో నిన్ను రక్షించడానికి ఒక బలశాలం లేపాడు. ఆ బలశాలి సంసోనుగా మరి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా దేవుడు నియమించి వారిని రక్షించడానికి ఏర్పాటు చేస్తే మరి ఆ సంసోను పెద్దవాడై ఉన్నప్పుడు ఆ సంసోను పిలిస్తే కాంతను చూసి వెళ్ళాడాలని నిశ్చయించుకొని పెద్దల ముందుగా పంపించాడు అన్నాడు. ఆ పెద్దలకు వివరాలు తెలియమేమని త్వరపడి అడ్డదారులు విని తోడగా అవునండి ఆ రెండు కుడల మధ్యన తిమ్నాథేక పట్టణ పిలివరలు మాధవ మాత్రుడు కనుక తన బలము చాలిక దేవాదేవుని ప్రార్థించి దైవ బలం ఇచ్చిన అసంభవ దౌడులు బట్టి పదలపై అటు ఒక పాయ ఇటు ఒక పాయ విసిరివేశాడు. ఆ తదుపరి తిరిగి ఆ పిలిస్తే కాందనాభకు తన బంధువర్గంలో కలుసుకుని వెళ్ళి అవి వివరాలు సేకరించి ఆమె పెళ్ళాటకు ఒప్పందం చేసుకున్నారు. అవునవునండి ఏడు దినముల పెళ్లి ఓహో మీ అబ్బాయి మా అమ్మాయిని చేసుకోవాలంటే ఏడు రోజులు పెళ్లి వెళ్ళి ముందుగా పెళ్లి కుమారుడు మా తిమ్నాథుకు తరలి రావాలి రావాలి ఏడు రోజులు యాగ విందులు మా బంధువర్గానికి మా సంఘానికి మీరు పెట్టి మా అందరి మెప్పు పొందినట్లయితే మా అమ్మాయిని మీ అబ్బాయి సంసోనికి పెళ్లి చేస్తామని ఫిలిస్తీన్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. అవునండి ఆ తదుపరి వారు తిరిగి చోరియా పట్టడానికి వచ్చి ఓహో శుభలేఖలు చెప్పి చెప్పి మొదవిత్ర సపరివారము ఓహో ఎలా ఉన్నదయ్యా పసిడి పంపించి మేళాలతో బయలుదేరి వివాహానికి బయలుదేరి వస్తున్నారండి. సంసోను తల్లిదండ్రులు వృద్ధులై ఉన్నారు. అవి వ్యాసం ప్రయాణం చేస్తూ ఉండగా మార్గ మధ్యమలో వచ్చేసరికి తల్లిదండ్రుల దగ్గర దాహం వేసి కుమారా అయ్యో తాళలేము ఈ దాహ భీతికి తాళలేము బాబు తందానా దేవన ఇక్కడికి వచ్చి కుమారా వయో వృద్ధుల వయోభారం పై పడుతున్నది నడవలేం
అది కాదు దాహం వేస్తుంది మా దాహం తీర్చమని సంసోను అడిగిన వెంటనే పెళ్లి కుమారుడు విన సంసోను వెంటనే పల్లకి దిగి ఆ పరిసర ప్రాంతాలని తిరిగడు వచ్చున్నాడు. వాగుల వంకలు చెరువుల దొరువులని వెతికి చూస్తున్నాడు. దొరకలేదు, నీటి బొట్టు లభించలేదు, వాళ్ళ దాహం ఇచ్చే అవకాశం అక్కడ లేదండి. అయ్యయ్యో దేవా, మహోదరుడు మా ప్రమదండి వృద్ధ పిల్లలు నా తల్లిదండ్రుల వివాహం చోట దిగివస్తూ దాహ వీధి అల్లాడిపోతుంటే మరి దాహాన్ని నేను తీర్చలేనా తండ్రి అని మనస్సులో దేవుని ప్రార్థించి అలా అడుగు ముందుకి వేచి చూస్తాడు. చిత్రమైన సంఘటన, ఆనాడు సంతోను ఏ సింహాన్ని చీల్చి వేశాడో ఆ సింహం కళ్యాణపరిమ లోపల రుచికరమైన జుంటి తినది. ఆ సింహం కళ్యాణపరిమ జుంటి తినది కొంత ధన ఆరాగించి మరి కొంత ధన తీసుకొని తల్లిదండ్రులకు త్రాగరించాడు. తదుపరి ఆ యొక్క పెళ్లి బృందం అందరికి కూడా ఆ యొక్క నుండి తిమ్నాత్ ఫిలిస్తీన్లకు రాజ్యానికి చేరుకునిగా వారికి ఒక విడిదింటిని ఏర్పాటు చేస్తారు. సంస్కృతితో వచ్చిన బంధుమిత్రులు స్నేహితులందరూ కూడా విడిదింట్లో కొలువు తిరిగి ఉన్నారు. మొదటి రోజు వారికి విందు భోజనం ఏర్పాటు చేస్తాడు సంస్కృత. ఇది తొలి విని రోజు మనకి ఉత్సాహంగా మీరందరూ కూడా భోజనం ఆరాగించి అందరూ కూడా సంతోషంగా ఉండాలి. రమ్మని పిలిచారు, స్నేహితులు వచ్చారు 30 మంది ఫిలిస్తీ అయ్యే యువకులు వచ్చారని సంసోను రాపునకు తెలుసా సహాయంగా. ఇదాడు అంటారు మనం లేవని తోడి పెళ్లి కొడుకులు రా పార్టీ ఫంక్షన్ సంసోను సమర్పించి వారందరూ కొలివు తీరి కూర్చుని ఉన్నప్పుడు భావనగా మొదటి విందు ఆరగించారు. అవునండి, విందు జరిగిన వెంటనే సాయంకాలం అయినప్పుడు అందరూ ఒక సరదాగా కూర్చుని కబురు చెప్పుకుంటున్నారు. ఈ సమయం వృధా కాకుండా కట్టు కథలు ఇప్పుడు కథలు పొడుపు కథలు చెప్పుకుంటే కాలక్షేపం జరిగిపోతుంది. అవునవును సరదాగా ఉంటుంది. చెప్పండి అన్నాడు పిలుస్తే కట్టు కథలు అన్నాడు సంసారు. నేను బాగా వేస్తాను. ఏమిట్రా కట్టు కథలు, అమ్మ రమ్మలాడి కూతురు కొనుకులాడి కొడుకోపదాడి. ఒరే ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? తెలుసురా, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. పచ్చిమిర్చి పచ్చని పందిట్లో ఎర్రటి పెళ్లి కొడుకు. ఒరే అది అదేరా, అందరికీ తెలుసు పండు మిరపకాయ. నీలా అండి చెత్త ప్రశ్నలు మిగిల సంసోను అంటున్నాడు. నేను ఒక పొడుపుగా వేస్తాను, దాని భావాన్ని మీరు విప్పి చెప్పితే మీకు బహుమానాలు ఉంటాయి, బహుమతులు ఇస్తాను. అన్నయ్యా చెప్తున్నాను, చెప్పు చెప్పమంటావా? చెప్పు అన్నయ్యా. బలమైన మరి దాని నుండి తిండి వచ్చానన్నా దేవ దేవయో పావని భావ దివ్య ప్రభావ మరి దాని నుండి తిండి వచ్చారన్నా భావాన్ని చెప్పగలవండి. ఎక్కడ బలమైన దాని నుండి తిండి వచ్చను, తిని దాని నుండి తిరిగి వచ్చను, ఎక్కడ తెలిసిందండి? ఎవరికి అర్థం కాలేదండి. తిరిగి తిరిగి వారికి తెల్లవారి 7 సమయం అయిపోతుంది. సంసోను పిల్లాడు పోతున్నట్టు పిలిస్తే కాంత సరూజ దాపదిగా వచ్చారు. బాయ్ ఇదిగో నువ్వు మా యొక్క ఆడపడుచువి. అవునవును మన దేశ గౌరవం మీద ఆధారపడింది ఇప్పుడు మా ప్రశ్న.
ఆ సంసోను ఎవరు క్రైస్తవుడు అతను మాపై పొడుపు కథను వేసి చెప్పలేక మమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు. మాకు కూడా సమయం తక్కువ ఉంది. ఆ యొక్క సమాధానం అర్థం తెచ్చి మాకు చెప్పు. చెప్పు, నువ్వు బ్రతుకుతావు లేదా? ఇంటిలో పెట్టి పెట్టి కాల్చి మీద భయం చూసినారా? సోదర సంతోషం వీణుల విందగను కాల్చి వేయడం ముందు భయం చూసినారా? సోదర సంసోలు చరితం వీణుల విందగను అది కోపం వేస్తుందో ఎప్పుడైతే ఆమె భయపెట్టారు. తప్పనిసరిగా వెళ్ళి కనుక్కొస్తాను, ఆ కట్టి కనుభావం ఏంటో తీసుకొస్తాను. అలాగే వెళ్ళిరా. అర్ధరాత్రి సంసోను వేగం కొట్టి తల్లి లేపి ఎవండి, మన ఇరువురు మధ్య రహస్యాలు ఉండకూడదు. తొలి బిందులో మీరు ఒక విప్పుడి కథ వేస్తారు కదా, భావాన్ని నాకు చెప్పండి. అది చెప్పకపోతే నేను మీకు దక్కనండి, బ్రతకనండి. అది కన్నీరు కారుస్తూ ఆ సంసోను పాదాలపై పడుతుంటాయి. తల్లిదండ్రులు కానీ చెప్పలేదు కదా, నా మనసులో ఉన్న రహస్యాన్ని అడుగుతున్నావా? వెళ్ళు. అది కోపగించాడు సంసోను. నా కుర్రంతో మెడ ఊరేసుకొని ఇక్కడ మీ పాదాల దగ్గర ప్రాణం తీసుకుంటాను. అంత పని చేయి మాకు. అయ్యయ్యో, ఓహో, ఆడవారి మాటకు కరిగిపోయినా సంసోను అన్నాడు. నిపు ఎందుకాడికి ఆ కట్టు కదా రహస్యం నాకెందుకు చెప్తున్నాను? బలమైన అనగా సింహము, దీపి అనగా జుంటితేనే. ఈ రెండు మాటల్లోనే నా కథకు భావం అర్థం ఉంటుంది. అవును, వెళ్ళి రమ్మన్న. ఇప్పుడు రహస్యాన్ని ఫిలిస్తీన్లు చెప్పిండు తెల్లవారుగా ముందే. ఆ ఫిలిస్తీన్లందరూ కూడా ఒక్కమ్మడిగా బయలుదేరి సంతోను ఐ సంతోను 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 ఇక వేగమే రాబయ్య. చెప్పలేము వచ్చినాము నేను మగలేది సింహము కాదా చెప్పము నీవింకా. చేతికాల మరికి వీరది చూపము తరలోనే ఈ విధముగా సంతోనికి వారు చెప్పినారా? ఒరే పిరికి పొందలేరు, నా దూడలు దొండకపోయినట్లయితే మీరు చెప్పకపోదురు కదా. అంటే నా భార్య సహాయాన్ని తీసుకొని చెప్పగలిగారు కానీ ఎక్కడ మీరు చెప్పలేరయ్యా అన్నాడు. ఏది అమ్మైనా ఆడినవాడ తప్పకుండా ఊరి వెలపలికి వెళ్ళి మాట వేసి వస్తే వారిని వెళ్ళే వారిని నాలుగు దారులు కూడలేదు పిలిస్తీన్లు మట్టు పెట్టి వారి వస్త్రాలు 30 నార వస్త్రములు 30 సన్న వస్త్రములు 60 వస్త్రములు వారికి బహుమానంగా ఇచ్చాడు. తన భార్య చేసిన మోసానికి మనస్సులో బాధ కలిగి ఆమెపై మనస్సు లేక విరక్తి కలిగిన వాడై భార్యని విడిన వారి తల్లిదండ్రుల దాపదికి వెళ్ళాడు. ఆయన తల్లిదండ్రుల దాపది కొన్నాళ్ళు జీవిస్తున్నాడు. ఓయమ్మా, నాన్న, నేను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కార్యాన్ని నెరవేర్చడానికి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక న్యాయాధిపతిగా ఫిలిస్తీన్ల కష్టాల నుండి విడిపించడానికి, ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు నన్ను ఈ లోకానికి పంపాడు. ఆ కార్యార్థం పోయి బయలుదేరి పెడతానమ్మా అనగా ఆ తల్లిదండ్రులు, కుమారా, నీవు పెళ్ళాడిన భార్య ఎక్కడయ్యా? ఏది నీ భార్య? కొద్ది కాలంలో త్వరగా తీసుకొని వస్తాను. సరే, అలాగే తీసుకొని రా కుమారా. కోపపడు కానీ పాపం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అవును, కోపడకూడదు. నీ భార్య తెలుసు తెలియక తప్పు చేసి ఉండవచ్చు, క్షమించమనేసి కాపురం చేసుకోవడం క్రైస్తవుడిగా మంచి లక్ష్యం అది తల్లిదండ్రులు చెప్పితే చాలా కాలం తర్వాత
తన భార్యను తెచ్చుకుందామని ఆలోచన కలిగిన వాడై ఒక మేక పిల్లను పట్టుకుని విందుకి అడిగిన మామగారికి బయలుదేరి అయ్యా తిమ్నాత్తునకు బయలుదేరి సంతానం వచ్చనయ్యా. ఓ మామగారు నా భార్య ఎక్కడండి మామ ఎక్కడు నదండే మామగారు అన్నాడు మామయ్య ఎవరయ్యా నువ్వు ఎవరా మీ అల్లుడైన సంసోద మామయ్య సంసోను బతికే ఉండవా బాగుండవా బాగున్నావా అనాలి సంసోను ఏమిటి మరలా వచ్చావు మరలా రావడం ఏంటి నా భార్య ఎక్కడ నీ భార్య ఇంకా నీ భార్య ఏమైనా వస్తువు అనుకున్నావా బీరువాలో పెట్టి భద్రపరచడానికి నువ్వు వెళ్ళి చాలా కాలం అయింది నువ్వు చచ్చిపోయిన అనుకున్నా ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసిన నా భార్య నాకు కావాలి ఆమె కంటే ఆమె చెల్లెలన్నవైన ఆమెని ఇస్తానని మామగారికి చెప్పిన సంసోను కోపరిగిన ఊరు బడికి వెళ్ళి బలాలంటే మన తమ్ముడా సై మేలు నక్కలన్నీ కూడా ప్రాణభయం చేత పండి మురిగిన ద్రాక్ష బాబులు తోటల మీద పరుగులు తీస్తుంటే పిలిస్తీల పంటలన్నీ కాలి బుగ్గ అయిపోయాయి ఆహారం లేకుండా పోయిందండి. ఇటువంటి దృష్టి కార్యాన్ని ఈ మనకి చెడు తలబడిన వాడు ఎవడైంటాడు మనకు నెక్కలతో రసం సోనుగాడు సంసోని సంహరించడానికి పిలిస్తే యువకులు బయలుదేరి అవునవును ఎప్పుడైతే బయలుదేరి వెళుతున్నారు సంసోని ఎక్కడ ఉన్నాడండి ఎక్కడ ఉన్నాడు ఎలీహి యాతో ఉండే సందర్భ తాకి అవును అది ఎరిగిన పిలిస్తే వెళ్ళి యూదయ ప్రజల మీద పడి దండు జరుపుతున్నారు పిల్లలు వృద్ధులు అనేది తారతమ్యం లేకుండా అనేక చిత్రహింసలు పెడుతూ ఉన్నారండి అవును యూదయ ప్రజలు అంటున్నారు అయ్యా సంసోను నీవు మాకు నాయకుడు మా న్యాయాధిపతివి మాకు న్యాయం చేస్తావు రక్షిస్తావు అనుకున్నా కానీ దుష్టులైన పిలిస్తీలి మా మీద పడి దండు నిలుపుతున్నారు అయ్యయ్యో తలలేము ఈ చిత్ర బదులు భరించలేము కొరకు ఎందరు కష్టము పడుడయలదయ్యా దేవనందనా ఎక్కడుంటివో ఒక్కసారి చెంతకు చెరవయ్యానయ్యా రూపుమానాయకుండ మము రక్షింపగదీవో తందానా దేవానందనా అయ్యో తందా
ఈ మోరిమిన సంసోన్ గంటనే తెలియ హేదోబడును వచ్చి పైకి తెలిసి నా సొంత జనులని పిలిస్తే ఇస్రాయిల్ ప్రజలారా మీరు నన్ను పట్టి ఫిలిస్తీన్లకు అప్పగించండి, ఆని తలబెట్టకండి, మీరు నన్ను వారికి అప్పగించి తొలగిపోమన్నాడు. అలాగే చేశారండి. సాటుబాటు గల ఫిలిస్తీన్లు 300 ఉచ్చులు వేసి మందిస్తే ఈ చేస్తున్నాడు సాటుగా మాటుగా దాగి ఉన్నారా పిరిగి పొందలు. మీది మానవ బలం అన్నది దైవ బలం. నా పక్షాన యెహోవాన్నాడు, నా బలం ఆయనే, నా కొండ ఆయనే, నా ఆశ్రయం ఆయనే అని దేవుడిని ధ్యానించి దైవ శక్తిని పొంది ఆ 300 ఉచ్చులను పెట్ట 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 తెంపి విభూతి చేసి ఉదేసి గాడిద యొక్క పచ్చి తవుడు ఎముక దొరికింది. సోదర సంసోన చరితం వీరుల విందుగను మండలి గుండెలు ప్రేమలు కుండెలు సోదర సంసోన చరితం వీరుల విందుగను తండ ధర్మముల కండకండములు ఖండిస్తున్నా సోదర సంసోన చరితం వీరుల విందుగను భయంకరుడై బిడ్డ మధ్యాహ్నం సూర్యుడై భక్తుల మండి పడుతు దైవ శక్తి దండిగా పొందిన సంసోను వేయి మందిని కూల్చాడు. వేయి మంది సుమారించి అక్కడ దానికి రమతేహని పేరు పెట్టి దవడకొండ అని దానికి అర్థం అండి. అక్కడ బయలుదేరి గాజావూరికి వెళ్ళాడు. గాజావూరులో ఉన్నాడని తెలుసుకొని గాజావూరి యొక్క ముఖ ద్వారానికి వలలు మంది ఉన్నారు సర్దారులు. అయితే అర్ధరాత్రి వల్ల బయలుదేరి ఒక ద్వారం జాన వేసుకొని ఎప్పుడు కొండ ఎక్కి ఎదురు వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు కూడా వెంబడించారు పై పడవేసి కొంతమందిని తుద ముట్టించాడు. నసుములు పాచారు అక్కడ నుండి చోరగలాగిలా దెలియల దాపతిగా వెళ్ళాడు. ఆ దెలియల సాంకేతికతకు చేరి ఆ దెలియల యొక్క ఆ కవిగీలో తన జీవితాన్ని కొనసాగిస్తాడు. తన బ్రతుకును సర్వసం కూడా ఆమె అంకితం చేసి ఆ దెలియలకు దొత్తై వేసే కుల్లోలుడు సంసోను వారిపోయేనయ్యా తందానా దేవనందనానా అయ్యో తందానా దేవనందనానా మరి సంబంధుడుగా మారను ఏడు సంసోనే తందానా దేవనందనానా అయ్యో తందానా దేవనందనానా సాంగత్యములో కలిసి పిలిచి ఉంటుండగా అది తెలుసుకున్నారండి మహాబలశాలి మహాబలుడు అతని దైవ బలం ఉంది. ఆ దైవ బలంతో మా వేలాది మంది ఫిలిస్తీన్లు మట్టి పెడుతున్నాడు. అతని ప్రాణాలతో పట్టి బంధించి మాకు అప్పగిస్తే లారీ కో డ్రైవర్ ఉండడు మాకు సర్వం చేయగల డబ్బు ఉంటే నేను సాధించగలము. ఆ శాశ్వతమైన లోకములు ఆ శాశ్వత డబ్బుకు ఆశపడే మానవులు ఈనాడు ఘనమైన జీవితాలను పవిత్రమైన బ్రతుకులు సర్వనాశనం చేస్తున్నారు. అదే విధంగా ఆ యొక్క దైవ శక్తిని దేవుని యొక్క ప్రేరేపణ కలిగి దేవుని కార్యాన్ని నెరవేర్చడానికి దృఢకృషి సంసోను వేశ్యకు లోనుడై ఆ వేశ్యకు లోనై ఆమె చేతుల్లో పడ్డాడు. అప్పుడు 1100 ఉదాహరణలకు సంసోను నమ్మాలని ఫిలిస్తీన్లకు బేరం పెట్టుకుందండి. శత్రులు నీ వెంట తిరుగుతున్నారు, ఏ సమయంలో నీకు హాని తలపెట్టవచ్చు, నిన్ను రక్షించగలడని నీ బలారాస్ని చెప్పవలదండి. అయ్యో ఇవి చెప్పానంటే నాకు 30 భయం చెందిన సంసోను సప్త 7 నిరవంజి సువ్వలు తెచ్చి నీ వలల్లో సోదర సంసోను చరితం వీరుల విందుగను
ఎవరు వీరు పని చేసే విధంగా బంధిస్తే బలమైన బానిసగా మారిపోతుందిగా అలా ప్రయత్నించిందండి. లేదండి, తడపద చెప్పి ఫిలిస్తీన్ వెంటబడి తరిమి కొట్టాడు. మరలా బలమ కలిగిన బారు తాళ్ళతో, ముప్పు మతుక తాళ్ళతో కట్టి వేసి తాళ్ళకి నెలకు వైరు మన నీళ్లు పోస్తుడమన్నాడు. ఆ విధంగా చేస్తే ఆ ఫిలిస్తీన్ వెంబడించి తరిమి కొట్టాడు. అవునవును, ఈ చేష్టలు అలా అయిందా? ఎక్కడ ఉంటే తెలియలా. మీరు నాకు నిజం చెప్తున్నారా? నన్ను మోసం చేస్తున్నారా? లేదు. లేదండి, పెరుగు తోటకూరలో పెరిగింతు నేటి పెరిగాయలు నయ్యంతున్నదో బంగారు పిచ్చుకలో బంగారం ఎత్తుందో. ప్రేమ ప్రేమది చెప్పే మీ మాటలు ప్రేమ అంతే ఉన్నదండి. ఇక నీకు నాకు సంబంధం లేదు, ప్రేమించిన నా సన్నిధిలో నా ఇంట్లో ఉంచుకోలేదు. అది తెలియలేదు అంటున్నదో తెలియదా? నా శిరోజంలో చూడు, అయ్యయ్యో తల్లి గర్భమున జనన మందిన నాటి నుండి నేను తందారా దేవాలందనా జయముగా వీటిని నేను ఉంచుకుంటున్నా. తందానా దేవాలందనా నేల మీద పరుడు పెట్టి బలమైన మగ్గ మేకలు తెచ్చి జడలోంచి భూమిలో దిగ్గొట్టు బలమలేకపోతాను చెప్పగా అలా కూడా మగ్గ మేకలు వెంబడించి పిలిస్తే తరిమి కొట్టాడు వీరుడు. ఇక నేను నమ్మి ప్రసక్తి అది ఆ వీరుడు ఇదే సంసోహం. ఓహో ఏళ్ళనిగా మెడపై కర్ర వేసి పశువుల కొట్టములుగా నిలువున పడ వేసి బోర్ల పడ్డ సంసోన్ అంటున్నాడు. నీల ఉంచిన పాలను ఉంచిన నిన్నే నమ్మానే చూంటింది నిక్కముగా వినుమా. నానా తందానా దేవానందనా నా తల్లి గర్భంలో జన్మించిన నాడి నుండి కూడా నా జీర్ వ్రతం చేస్తున్నా. మద్యపానం చేయలేదు, అనుదిన వ్రతం చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి నిత్యము ప్రార్థన చేస్తూ విడుక ప్రార్థనలో ఉంటున్నా. అంతేకాదు తలపై మంగళ కత్తి వేసి ఇప్పటి వరకు తల క్షౌరములు చేయబడలేదు. అలా చేస్తే బలమలిగిన బానిసగా మారిపోతాను. అవును, వేసుకెళ్ళాలి తెలియలా. మద్యపానమున మత్తును రుచి చూపించి మత్తు లోకములు ముంచి తొడపై పరుండు పెట్టి పసిబిడ్డలో చెస్సు కొడుతూ ఆయన మత్తులు ఉండగా తెలియకుండానే తలపై శిరోచములు తొలగించి ఫిలిస్తీన్లు సైగ చేశారండి. సైగ చేసి ఎవరిని ఎవరిని చేతులు పైపడుతున్నారని చెప్పగా ఎప్పుడు లేచి సంసోను చూశాడండి. కానీ నిలబడ్డాడా? లేదు. లేదండి, గిర్ర 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 తిరిగి దండిపై ఉరిగిపోయినాడా. అవునయ్యా, గిర్ర గిర్ర తిరిగి దరిణిపై ఉరిగిపోయినాడా. అవునయ్యా, మాకున్న మరి శక్తి అయినా సంసోనుకు లేదా. అయ్యయ్యో తందానా దేవానందనా దేవానందనా. అయ్యో తందానా దేవానందనా.
ఈవిధంగా సంసోను వెంటనే వచ్చి ఫిలిస్తీన్ల సంకెళ్ళ వేసి వందించి దాగోని దెబ్బలు కూడా తీసుకుని వెళ్ళి గానుగ కట్టి 100 పుట్ల గోధుమలు పిండాడించి బలవంత పొయ్యల బలహీనుడు చేశారు. అంతే కదండి, ఆ దేవాలయం నిలబెట్టి ఆ దేవాలయమును ఆ ఫిలిస్తీన్ ప్రజలు చూస్తున్న రెండు నేత్రములు కూడా లేకుండా చేయాలని ఎర్రని కడ్డీలు కొలిములు పెట్టి కాల్చుకొని వచ్చి విరాది విడిగిన సంసోను దాపు దగ్గర వెళ్ళి ఒక్కసారిగా రెండు గదులలో ఆరుగు చిరయ్యా తందానా దేవలందనా రెండు నేత్రములు గరగర గరగర నీరుగా కరిగాయి సంసోనేయా చోట తందానా అయ్యయ్యో తందానా దేవనందనా సంసోను ఇలాగైనా బ్రతిక దేవుడు కాదని సంసోను నరబలి దాగోని దేవునికి బలి ఇవ్వాలని ఆ ఫిలిస్తీన్లందరూ కూడా మదన్ మత్తులో మద్యముని సేవించి కథం దొరుకుతూ జాతర చేస్తూ ఉత్సవ గానాలతో ఉత్సవాలతో ఆనంద గానాలతో ఆడి పాడుతుండగా అధిక మానంలో మీరు సంసోను ఆలోచించి దేవా అది దేవత ఆహారంగా ఇస్తానన్న ఫిలిస్తీన్లకు నేను దక్కకూడదు, ఫిలిస్తీన్లు నేను పడుమారి సమర్పమవ్వాలి అని దేవతతో మాట్లాడి దయచేసి మునుపుడు బలమని ఒకసారి తలపై శిరోజీవుల మళ్ళీ వలిసి బలమని ఉన్నాడండి. ఆ సంసోను ఆధారమైన గుడి స్తంభములను పట్టుకుని తుది శ్వాస విడిస్తున్నాను వారితో చెప్పి ఆ స్తంభములు ఆదుకుని ఎలా ఉన్నాడయ్యా చెక్కనంత ఎక్కువ కట్టుకుని బొక్క పట్టు వచ్చే సోదర సంసోను చరితం వీణుల విందగను గడగడగడగడ ఉరిగిపోయాను సోదర సంసోను చరితం వీణుల విందగను సోదర సంసోను చరితం వీణుల విందుగను విరిగి మొక్కలుగా మారిపోతుండే సోదర సంసోను చరితం వీణుల విందుగను ఇప్పుడైతే గొప్ప కూల్చాడ దేవాలయమను విలవిలలాడుతూ ప్రాణంలోని వీడి అసూలు బాస్తారు ఫిలిస్తీన్ ఏదో ఫిలిస్తీన్ సమస్తం కానీ చెంగుముడి శక్తిని కూడా కొట్టుకొని ప్రహరీ గ్వాడవతలు ఎగిరి దూకాడండి సంసోను. ఆ గ్వాడ విరిగి మీద పడి హతుడైపోయాడు సంసోను వీరుడై వీరమరణం పొంది ఆయన ఆత్మదేవుని సంతికి వెళ్ళిందట. అందుకని ఆ ఎక్కడి జోరియప్పటి నివాసులు సంసోను వారసులు వచ్చి సంసోను యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళి పరిశుద్ధ సమాచార ప్రకారముగా భూస్థాపన గావించి కన్నీటితో ఆయన గంజలు కట్టించారు. అమర వీరు నక్కు షోర సంసోను షోర సంసోను అర్పించి పూలతో పూజింపాల ఈ రాముడు భూమి ఉన్నంత కాలం కూడా వీరాది వీరుని చరిత్ర మర్చిపోకుండా పరిశుద్ధ గ్రంథము న్యాయాధిపతులు 13-14 అధ్యాయంలో మరి న్యాయాధిపతిగా మహావీరుడిగా అది చిన్న వయసులోనే మరి ఎంతో బలమును చూపినటువంటి మహానీయుడు యువతరానికి ఆదర్శప్రాయుడు ఈ సంసోను. కనుక మిత్రులారా అటువంటి సంసోను కదా విన్న మనకు కూడా సంసోను లాగా ఈ లోకాశులకు నేత్రాశులకు జీవ కుటుంబానికి పోకుండా నారీ సంబంధాలు కాకుండా మన నాశనాన్ని మనం కోరి తెచ్చుకోకుండా దేవుని ప్రణాళిక దాన్ని నిర్వహించడానికి ఆయన మనల్ని సృష్టిస్తే మరి ఆ పనే చేయాలి. కానీ మరి అందరికి కూడా మరి ఇలా సంసోను వెళ్ళిన పెడత్రోవలు వెళ్ళొద్దని మనం చేసుకుంటూ పోయి వచ్చిన మయ్యలారా వెళ్ళి వచ్చిన మన్నలారా పెద్దలకు మా వందనాలు మా దీవెనాలు పెద్దలకు మా వందనాలు పిల్లలకు మా దీవెనాలు
మామాడం వన్నించి మాకు సెలవివ్వండి మళ్ళీ తిరిగి వస్తామయ్య. ఓ భారతీయుడ క్రైస్తవ సోదర వినవయ వివరముగాను వినవయ వివరముగాను తిరిగిట జంకరిత.